మా ఇంటికి వచ్చేటప్పుడు నువ్వేం తీసుకొస్తావు? హ్యాపీనెస్. అయ్యో అయ్యో, సారీ సారీ సారీ. తెప్పలు ఏమైనా తగిలాయా? మీ ఇల్లు ఎక్కడా? అక్కడ. అయ్యో బాబుకి ఏమైంది? నా వల్లే జరిగింది, చూసుకోకుండా గుద్దేశాను. బండి నడిపేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని రాలి కదమ్మా. ఇదేంటండి? ఇది అనాథాశ్రమం. అనాథాశ్రమం? అవును. అక్క అక్క, చీటీ అక్క అక్క అక్క. సరే అమ్మా, వస్తాను. నా క్లాస్కి టైం అవుతుంది, మళ్ళీ చేస్తాను. అమ్మకి నేను ఎంత బాధపడుతున్నానో చెప్పాలనిపించింది, కానీ చెప్పలేకపోయాను. ఇంకా వాళ్లను బాధ పెట్టలేను, కానీ ఎవరో ఒకరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అందుకే ఒక స్ట్రేంజర్కి నేను ఒక స్ట్రేంజర్లా రాస్తున్నా. కనీసం నా పెయిన్ ఎవరికో ఒకరికి తెలుసు అన్న సంతృప్తితో నా లైఫ్ ఎండ్ చేసుకోవాలనుకుంటున్నాను. నా కథలో ఎటు చూసినా వెలుగుంది, బయట సూర్యుడి వెలుగుంది, కానీ నాకు మాత్రం ఎటు చూసినా చీకటిగానే ఉంది. నేనెవరో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాను ఇప్పుడు. ఎటు చూసినా చీకటిగానే ఉంది. ఈ డిప్రెషన్ వల్ల ఈరోజు ఒక ఆర్ఫన్ హోమ్కి చెందిన బాబుని యాక్సిడెంట్ చేశాను. ఇంకా నేను ఎక్కువ డేస్ ఇలానే ఉంటే మా అమ్మ నాన్న పెయిన్ని కూడా చూడాల్సి వస్తుంది. అందుకే ఇంకా. హలో, నిన్న మీ శరణాలయం పిల్లలు ఎవరికైనా యాక్సిడెంట్ అయిందా? హలో, జీవకర్ నుంచి సంగమా. అవునండి. నిన్న మీ శరణాలయంలో ఎవరికైనా యాక్సిడెంట్ అయిందా? అవును, అయిందండి. అయిందా? ఆ అమ్మాయి వివరాలు ఏమైనా తెలుసా? ఆ అమ్మాయి ఏదో చీటీ పడేసుకుందండి, అందులో ఏదో అడ్రస్ ఉంది, మీకు ఉపయోగపడచ్చు అనుకుంటున్నాను. కన్విన్స్ చేసినా ఒప్పుకోలేదా? ఇంకెప్పటికీ ఒప్పుకోరా? నువ్వు ఎందుకు ఒక్కసారిగా స్ట్రేంజర్లా మారిపోయా? ఏం మాట్లాడవు. ఓకే, నీ నాన్న పెళ్లికి ఒప్పుకోలేదు, నేనేం నిన్ను ఫోర్స్ చేయట్లేదు కదా. ఒక్కసారిగా ఇలా స్ట్రేంజర్లా మారిపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు నీ ఆన్సర్ వద్దు, నీతో పెళ్లి వద్దు, కానీ ఇలా మాత్రం బిహేవ్ చేయకు.
పిచ్చిదాన్ని అయిపోతున్నాను. నేను నీకు ఫోన్లో అన్ని డీటెయిల్ గా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు నన్ను కాంటాక్ట్ చేయకు, వదులు. అలాంటప్పుడు నాలో ప్రేమను ఎందుకు వెలిగించావు? నేనేం వెలిగించలేదు, నువ్వే డెవలప్ చేసుకున్నావు. మరి మా ఇంట్లో ఎందుకు చెప్పన్నా? మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు కదా. కరెక్టే, ఒప్పుకోలేదు, కానీ నేను నీలా స్ట్రేంజర్లా బిహేవ్ చేయట్లేదు. ఐ స్టిల్ వాంట్ యు అట్ ఎనీ కాస్ట్. ఈ పెళ్లి జరగదు, లెట్స్ మూవ్ ఆన్. పెళ్లి 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 పెళ్లి, నిన్నెవడరా పెళ్లి చేసుకోమని అడుగుతోంది? ప్రేమించాను అంతే, పిచ్చిదాన్ని చేయకు. ఐ డిడ్ ఎ మిస్టేక్, నిన్ను లవ్ చేయడం, ఓకే? ఒక గిఫ్ట్ ఇది, నా దగ్గర ఉంచడం కన్నా నీ దగ్గరే ఉంచు. సరే, దీన్ని నా దగ్గరే నీ గుర్తుగా పెట్టుకుంటాను. ఇది ఎప్పుడు నా చేతికి అలానే ఉంటుంది. టీ అంటే ఏంటి? టీ అంటే తింగరి వికాస్. ఎరా, మీ నాన్నకి చెప్పావా నీ లవ్ మ్యాటర్? లేదురా, చెప్పాలనిపించలేదు. ఏమోరా, కన్ఫ్యూజ్డ్, ఎందుకు నా లవ్ 100% కాదనిపించింది. కానీ నిధి నిన్ను 100% లవ్ చేస్తుంది కదరా. యా, లవ్ స్టోరీ వర్కౌట్ అవ్వడానికి ఒకరు సీరియస్గా ఉంటే సరిపోతుంది, కానీ పెళ్ళికి ఇద్దరు 100% సీరియస్గా లేకపోతే లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అంటే తనకి ఇప్పుడు నువ్వు బ్రేకప్ చెప్పేస్తావా? యా, ఇప్పుడు అదే పని మీద ఉన్నాను రా. ఇంకా వెళ్ళలేదా? ఇదే లాస్ట్ టైం అని అడిగిందిరా. సరే, సార్ కొరియర్. రాత్రి ఎందుకు రాలేదు? మళ్ళీ మొదలు పెట్టావా? నన్ను డిస్టర్బ్ చేయకు, ఐ మూవ్ ఆన్. ఐఎమ్ ఆల్సో థింకింగ్ టు మూవ్ ఆన్, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటది? నువ్వు ఈరోజు అంతా నాతో స్పెండ్ చేయాలి, ఈవినింగ్ వరకు. ఒక్కరోజు కాదు, 1 ఇయర్ ఉన్నా నా డెసిషన్లో మార్పు రాదు. నువ్వు రేపు వస్తానన్నా నేను యాక్సెప్ట్ చేయను. ఓకే, కానీ ఈరోజు ఈవినింగ్ వరకే. ఏం కాపు. తొలివరము కలవరము శాశ్వతము ఎల్లి
I'm feeling good. She don't want this happiness lifelong. Wow, malli modalu pettava? Okay. Don't ruin your mood. Inka nen disturb cheyanu. Sarena? Nee kosam oka last gift. Ippudeve moddu. Hey, Abhi. Please close your eyes. వావ్, ఎప్పుడు నేర్చుకున్నావు? నీకు సంబంధించిన ఇష్ట ఇష్టాలు ఎప్పుడో నా వరల్డ్ అయిపోయాయి. ఓకే, ఇంక నేను వెళ్తాను. ఈ ఒక్కరోజు టైం అడిగింది నిన్ను కన్విన్స్ చేయడానికి కాదు. నాకు ఇంకో బ్యూటిఫుల్ మెమరీని సేవ్ చేసినట్టు ఉంటుందని. నీ లవ్ లాగా నా పెయిన్ కూడా అన్ఫిల్గా ఉంది. కంప్లీట్గా ఫీల్ అవ్వాలని. హాయ్ అమ్మా, వచ్చేసావా? నా లవ్ హోమ్ని తొక్కేసావు, నువ్వే కట్టు. నేను కడతానులే. అర్జెంటుగా బ్లడ్ ఇవ్వాలి, క్రాంతి నర్సింగ్ హోమ్ కు వచ్చేయండి. ఓకే. ఏమైంది? ఎవరో అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది, చావు బతుకుల్లో ఉంది. ఎవరినమ్మా? ఏమో తెలియదు. మీరు అర్జెంటుగా వెళ్ళి బ్లడ్ ఇవ్వండి. ఇది ఎక్కడ మీకు? ఇది అమ్మాయి చేతుకుందిలేరా? ముందు మీరు వెళ్ళి బ్లడ్ ఇవ్వండి.
పేషెంట్ నేమ్. నువ్వే కదా ఆ అమ్మాయిలో ప్రేమను పెంచింది. ఆ అమ్మాయి రాసిన లెటర్లో ఆ అమ్మాయి మనసేంటో నాకు అర్థమైంది. అన్ని రోజులు ఆ అమ్మాయితో ఉన్న నీకా మాత్రం అర్థం కాలేదురా? ఆ అమ్మాయికి ఏమైనా జరగాలి, ఆ భగవంతుడు నిన్ను క్షమిస్తాడేమో గాని నేను మాత్రం నిన్ను క్షమించనురా. చివరి క్షణాల్లో తన బాధను ఎవరితోనైనా పంచుకోవాలని ఎవరికో లెటర్ రాసింది ఆ అమ్మాయి. అదృష్టవశాత్తు అది నాకు చేరింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ అమ్మాయి ఏమై ఉండేదో నువ్వే ఒకసారి ఆలోచించు. డాక్టర్, నౌ షీ ఈజ్ ఓకే, యూ కెన్ గో అండ్ సీ హర్. కలవరమో శాశ్వతమో